యెషయా 42:7 వచనాన్ని తీసుకునండి. ఐసాయా చాప్టర్ 42:7. యెహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాను? నీతి విషయంలో నేను నిన్ను పిలిచాను, నీ చేయి పట్టుకున్నాను, నేను నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, బలపరచడానికి. తల్లి తన బిడ్డను చేపట్టుకుని నడిపిస్తుంది, తండ్రి తన బిడ్డను చేపట్టుకొని నడిపిస్తాడు. తర్వాత చేపట్టుకునేది ఎవరు? పెళ్ళి. పెళ్ళిలో అమ్మాయి వాళ్ళ తండ్రి తల్లి కానీ వచ్చి అమ్మాయికి పెళ్లి కుమార్తె చేయి తీసి ఎవరి చేతిలో పెడతారు? పెళ్లి కుమారుడు చేతిలో పెడతారు. ఏంటి అర్థం? ఇన్నాళ్ళు మేము చేయబట్టి నడిపించాం, ఇన్ని సంవత్సరాలు కుమార్తెను పెంచి ఈ వయసు వరకు మేము పెంచి కాపాడే అన్ని విషయాలు మేము చూసుకున్నాం, ఇక నుండి బాధ్యత ఇదే. తేడా వస్తాయి కాబట్టి మా చేతిలో ఉన్న బిడ్డను తీసి నీ చేతిలో పెడుతున్నాం, భద్రంగా జాగ్రత్తగా చూసుకో. దట్స్ ఎ కవనెంట్, ఒక నిబంధన. ఇక నుండి ఆమెకి ఏ అవసరం ఉన్నా ఆ బాధ్యత నీదే. ఆమె తినే ఆహారం కావచ్చు, కట్టుకునే వస్త్రాలు కావచ్చు, ఆమెకున్న సమస్తానికి నువ్వే బాధ్యుడివి. యూ హ్యావ్ టు టేక్ కేర్ నావ్ అని చెప్పి చేయి తీసుకొని చేయి పెడతారు, చేతిలో పెడతారు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు, వీళ్ళిద్దరు ఏకశరీరమై ఉన్నారని. సో పేరెంట్స్ పెంచి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహమందు ఒక నిబంధన చేసుకుంటున్నటువంటి భర్త చేతులు చేపెట్టినట్టు దేవుడిని ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను. మనుషులు చెయ్యి పట్టుకుంటున్నారు, వదిలేస్తున్నారు. 7 అడుగులు అంటున్నారు, 7 రోజులను వదిలేసిన వాళ్ళు చాలామంది. చేతులు పట్టుకుని మనుషులు వదిలేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడిని చేపట్టుకుంటే విడిచిపెట్టడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆయన నిన్ను విడివాడు, ఎడబాయుడు. నీ బాధ్యత చేపట్టుకున్నా అంటే నీ బాధ్యత నేను తీసుకున్నా అంటున్నాడు. హీ విల్ టేక్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ కలిగిన సమస్తము, నీకు ఏ అవసరం ఉన్నా ఆయన్ని అక్కర్లు తీర్చగల సమర్థుడు. అందుకే దేవుని చేయి విడిపించుకొని పారిపోకండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనలో చాలామంది దేవుని చేయి వదిలించుకొని పారిపోతున్నారు. దేవుడిని చేయి పట్టుకుని ఉన్నప్పుడు ఇడిపించుకొని పారిపోకు, దేవుని చేయి ఇదిలించుకోవద్దు. కొంతమంది ధనాన్ని పట్టుకొని నడుస్తున్నారు, ధనం వారి చేతిని పట్టుకుంది, కానీ ధనం ఎప్పటికైనా నిండా ముంచే అవకాశం ఉంది. ధనం ఎప్పటికైనా ముంచే అవకాశం ఉంది. అలాగే శత్రువులు నిన్ను ముంచే అవకాశం ఉంది. లోకము నిన్ను ముంచేస్తుంది, శరీరాశలు ముంచేస్తాయి, నేత్రాశలు నిండా ముంచుతాయి. శరీరాశలు చేతులు పట్టుకున్నావా, అది నిన్ను ముంచి వేస్తుంది. నేత్రాశ నిన్ను పడగొడుతుంది, అంటే నిన్ను ముందు భ్రమపరుస్తుంది. ఏదో నీ ముందు ఏదో అంతా అన్నీ బాగున్నట్టు చూపిస్తుంది, తర్వాత అది భ్రమే మిగులుస్తుంది, మీ జీవితాన్ని అంధకారం పాలు చేస్తుంది. దేవుని చేపట్టుకున్న శాంసన్ అద్భుతమైన కార్యాలు జరిగాయి, మిరకల్స్ జరిగాయి. ఫిలిస్తీన్లు ఆశ్చర్యపోయారు, ఎవరి మనుషుడు, ఇతనికి ఇంత బలం ఎక్కడిది, ఇంత సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది. ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వారందరూ కూడా శాంసన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంత బలవంతుడండి ఇతను, ఎవరు చేయి పట్టుకుని నడుస్తున్నాడు అతను, ఇంత బలానికి గల కారణం ఏంటి? దేవుని చేయే కదా. కొంత దూరం పోయాక శాంసన్ దేవుని చేతిని ఇదిలించుకొని ఢిల్లీలో చేయి పట్టుకున్నాడట. దేవుని చేతిని వదిలించుకున్నాడు, నాకు అక్కర్లేదు, తన బలం తనకు ఎప్పుడూ ఉంటుంది అనుకున్నాడు, ఎప్పుడు ఇలాగే బలవంతుడిగా ఉంటాననుకున్నాడు, ఎప్పుడు ఆ పేరు అలాగే నిలబడిపోతుంది అనుకున్నాడు, ఎప్పుడు ఆ ఘనత, ఆ పేరు, ఆ అభిషేకం, ఆ నడిపింపు ఎప్పుడూ ఉంటుందిలే నాకు, నో ప్రాబ్లం. అందుకే కొన్నిసార్లు చూడండి, మనం అన్నీ బాగుంటే మర్చిపోతాం దేవుని సహాయాన్ని, దేవుణ్ణి పట్టించుకోం, ప్రార్థన మర్చిపోతూ ఉంటారు. మీలో కొందరు అలాగే ఉన్నారు, ఇక అన్ని దేవుడు ఇచ్చాడు, కొన్నాళ్ళుగా ప్రార్థనలు వెనకబడ్డారు. ఇక నుండి అయినా మారండి. ఈ మాటలు పెట్టిన మీరు దేవుని చేతిని విడిచిపెట్టకండి. ఢిల్లీలో చేపట్టుకున్న శాంసన్ నష్టపోయాడా, మేలు పొందాడా చెప్పండి? దేవుని చేపట్టుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యాలు జరిగాయి, అభిషేకము, ఆత్మబలము, మరి ఎంత బలమైన కార్యాలు జరిగాయంటే ఊహించని కార్యాలు జరిగాయి. తన చుట్టూ ఉన్న శత్రువులు తన గురించి చెప్పుకునేవారు. అంత గొప్ప బలవంతుడైనటువంటి వ్యక్తి దేవుని చేయి విదిలించి ఢిల్లీలో చేయి పట్టుకొని నష్టపోయి, తాను బాగుపడక ఇతరులు బాగుపడక, పేరెంట్స్కి సాయం చేయకుండా తన కష్టాజీతం ఎవరో అంజులు పాలు చేశాడు. వాళ్ళెవరో గారెలు చేసుకొని తినడానికి మనోడిని రుబ్బమని చెప్పారు, పిండి రుబ్బే పని ఇచ్చారు. ఎంత గొప్ప ఘనత దేవుడు సేవకుడిగా అవకాశం ఇస్తే దేవుని చేయి వదిలించుకొని లోకం చేయి పట్టుకున్నాడు. అంటే పాపము చేయి పట్టుకుంటే జరిగినటువంటి విషయం అది. దేవుని చేయి పట్టుకున్నప్పుడు హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు, అభిషేకం పొందాడు, ఆశీర్వదించబడ్డాడు, మేలైన విషయాలు జరిగాయి, తన ద్వారా ఇతరులు దీవించబడ్డారు, తనకు మేలు కలిగింది. ఆ దేవుని చేయి విడిచిపెట్టి పాపము చేయి పట్టుకున్నప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయాడు, కళ్ళు పెరికి వేయబడ్డాయి, దృష్టి కోల్పోయాడు, విజన్ కోల్పోయాడు, అలాగే ఒక దర్శనం దైవ దర్శనాన్ని కోల్పోయాడు, చేతులు బంధించబడ్డాయి, బంధకంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తన కష్టార్జితము వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎవరు చేపట్టుకున్నావు ఒకసారి ఆలోచించి. శరీరాశ, నేత్రాశ, జోపడము, వాటిని పట్టుకుంటే అవి నిండా ముంచి వేస్తాయి నీ జీవితాన్ని. ఒకసారి దేవుని చేపట్టుకొని చూడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు. ఏసయ్యా నేను నశించిపోతున్నాను, రక్షించమని కేక వేసాడు ఎవరైనా. పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు నశించుచున్నాను నన్ను రక్షించుదేవా అని ప్రార్థించిన వెంటనే ప్రభు తన చేయి చాపి అతన్ని లేవనెత్తినని రాయబడింది. మత్తయి సువార్త 14:27-30 వరకు చదివినప్పుడు యేసు వెంటనే తన చేయి చాపి అతను చేయి పట్టుకొని లేవనెత్తినట్టుగా ఉంది. ఈరోజు ఎందులో మునిగిపోతున్నా, ఏ పరిస్థితిలో మునిగిపోతున్నా ప్రార్థించు, ప్రభు నా చేయి పట్టుకోమని. లోకంలో ఏదో ఉందని, అక్కడేదో దొరుకుతుందని, అదేదో ఆదరిస్తుందని, ఏదో నీకు మేలు కలిగిస్తుందని మోసపోకు. లోకం మోసకరమైంది. దేవుని చేతిలోనే మీ జీవితం ఉండాలన్న వారు దేవుని స్తోత్రం చెప్పగలరా? ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం పట్టుకుని ఆలస్యం చేయకుండా నా చేయి పట్టుకుని నడిపించమను, నన్ను రక్షించమని ఆయన, నన్ను నడిపించండి, నన్ను బలపరచండి. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ హ్యాండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. తండ్రి నీ గొప్ప చేయితో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు మీకు స్తోత్రం. హోల్డ్ మై హ్యాండ్ ఓ గాడ్. తండ్రి మా చేయి పట్టుకోండి. ఎందరో జీవితాల్లో ఎన్నో నష్టాలు కలిగిన, ఎన్ని బాధలు వచ్చిన పాత నిబంధనలో క్రొత్త నిబంధన భక్తులు వారిని ఎద్దుకొచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు, వారి తప్పిదాలు ఒప్పుకొని మారుమర్చి పొందినప్పుడు ప్రభు మీరు వారిని క్షమించారు, మన్నించారు, వారిని బాగు చేశారు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరిని కూడా వీరి పాపాలు క్షమించి, వీరి పొరపాట్లు మన్నించి, వీరు ఏ స్థితిలో పడిపోయినా అక్కడి నుండి లేవనెత్తమని అడుగుచున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు ప్రభు. సక్సెస్ఫుల్గా వీరు ఎస్టాబ్లిష్ అవ్వటకు నీ సహాయం ఇచ్చి, వీరిని బలపరిచి, స్థిరపరిచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. కలిసి పాడదాం. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా ప్రభు, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, మధుర ప్రేమను యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం 2:31, 8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.